بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين وعلى آله وصحبه أجمعين، أما بعد. ముస్లిం సోదరి సోదరులకు అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతు. మన అంశం యూత్ కాఫ్ మరియు లైలతుల్ ఖదర్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ చివరి దశలో వచ్చి యూత్ కాఫ్ పాటించేవారని హజ్రత్ ఆషా రదుల్లాహియా గారు కథనం ప్రకారంగా సహీహ్ బుఖారీ హదీస్ ఉంది. ఇన్షాల్లా ఈ యొక్క యూత్ కాఫ్లో ప్రతి ఒక్కరూ కూడా పాటించడం చాలా ముఖ్యం. అలాగే ఈ యూత్ కాఫ్లో ఉన్న చేయవలసిన విషయాలు, చేయకూడని విషయాలు ఏంటో కూడా మనం తెలుసుకోవడం అదే ముఖ్యం. యోతిగా స్థితిలో వచ్చి భార్యతో రమ్మించడం అల్లాహ్ సుబ్హానహు వతాలా నిషేధించాడు సూరా అల్ బక్రా ఆధారం. ఇన్షాల్లా యోతిగాఫ్లో అల్లాహ్ని మనం అతిగా స్మరిస్తూ మరియు ఖురాన్ షరీఫ్లు చదువుతూ మరియు నమాజ్ను స్థాపిస్తూ మరియు అల్లాహ్కు గృహంలో భయభక్తులతో కలపడమే ఈ యోతిగాఫ్. ఈ యొక్క నియమం ప్రకారంగా మనం ఈ యోతిగాఫ్ని చేయాలి. దునియా ఒక ఆలోచన అనేది కూడా దూరంగా ఉండాలి. ఈ యోతిగాఫ్ ఉండి బయట ఒక ప్రపంచ ఒక ఆలోచనలు ఫోన్లతోనూ ఫేస్బుక్లతోనూ వాట్సాప్లతోనూ ఈ విధంగా చేయకుండా ఇన్షాల్లా యూత్ కాఫ్ పాటించండి. ఈ యూత్ కాఫ్కి ఘనమైన ఆరాధనగా కూడా స్వీకరించబడుతుంది. అలాగే మనం ఈ యూత్ కాఫ్లో మనకి లభించేది ఇన్షాల్లా లైలతుల్ ఖదర్. అల్హమ్దులిల్లా ఇస్మా ఉత్మాన్ ఇబ్రాహీం ఎన్న అన్జల్నహు ఫీ లైలతుల్ ఖదర్ వ మా అదురాహు మా లైలతుల్ ఖదర్ లైలతుల్ ఖదర్ ఖైరున్ లిల్ షహ్రి తనజ్జలుల్ మలాయికతు వర్రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిన్ మిన్ కుల్లి అమ్ర్ సలాము లిహాతమతుల్లాయిల్ ఫజర్. ఈ యొక్క లైలతుల్ ఖదర్ ఎవరికైతే దొరుకుతుందో వారికి వచ్చి 1000 సంవత్సరాలు ఆరాధన, 1000 నెలలు ఆరాధన చేసిన ఒక ప్రతిఫలం లభిస్తుందని అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరా ఖదర్ సూరాలో తెలియజేస్తున్నాడు. ఇన్షాల్లా ఈ యొక్క లైలతుల్ ఖదర్ మనకు లభించాలనుకుంటే మనం ఆ రాత్రి అంతా కూడా మనం ఆరాధన చేస్తూ ఉండాలి. ఈ యొక్క రాత్రిని మన వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి 10 రోజుల్లో అన్వేషించండి అని తెలియజేశారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో చివరి 7 రోజులలో చేయండి అండి. 7 రోజుల్లో అన్వేషించండి అని అంటే 20వ తారీఖుని తీసేసి మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో వచ్చి 29 ఉపాసాలు మాత్రమే వస్తాయి. అప్పుడు మనకి 29వ తారీఖును కూడా లెక్క రాదు. అంటే 7 రోజుల్లో అన్వేషించండి, 7 రాత్రులు ఇన్షాల్లా. అలాగే బేసిక్ సంఖ్యలో కూడా మీరు అన్వేషించండి అని తెలియజేశారు. అంటే 21, 23, 25, 27, 29 ఈ రోజుల్లో కూడా మనం లైలతుల్ ఖదర్ని అన్వేషిస్తే ఇన్షాల్లా ఆ రాత్రి మనకు దొరుకుతుంది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఈ లైలతుల్ ఖదర్కి ఆధారం కొన్ని నిదర్శనాలను చూపించడానికి. అంటే వర్షం పడుతుంది అని చెప్పేసి తెలియజేశారు. అలాగే నేను బురదలో సజ్దా చేస్తూ చూశాను కళలో అని చెప్పేసి కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్న ఫీ ఇచ్చారు. ఇన్షాల్లా ఈ యొక్క లైలతుల్ ఖదర్ మనం చేస్తే మొత్తం ఒకవేళ ఆ ఆరాధన కానీ మనకి కానీ లభిస్తే 82 సంవత్సరాలు మనిషి ఆరాధన చేసిన పుణ్యం వస్తుంది. మాషాల్లా అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇంత ఘనమైన ఆరాధన మనకు తెలియజేశాడు, అందుకే అది మహారాత్రి అయింది. ఇన్షాల్లా ఆధారపూర్వకమైన ఈ యొక్క రాత్రిని మనం అందరూ కూడా పొందాలనుకుంటే ఇన్షాల్లా ఈ యొక్క రోజుల్లో మనం అన్వేషించాలి. ఇన్షాల్లా ఆరాధన అతిగా చేస్తూ ఆ ఒక రాత్రి కానీ మనకి దొరికితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకి అత్యంత ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైలతుల్ ఖదర్ను కూడా మనం ఉండండి. అలాగే ఇండియాలో కొంతమంది లైలతుల్ ఖదర్ అని అంటే 27వ తారీఖునే కన్ఫర్మ్ అని లెక్కేస్తారు. అది తప్పైన ఆలోచన, అది హదీసులకు విరుద్ధమైన పద్ధతి. ఆ విధమైన అంచనా వేయడానికి అనుమతి లేదు, అది తప్పు అవుతుంది. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రోజుల్లోనే అన్వేషించాలి. 27వ తారీఖే కరెక్ట్గా వచ్చి అరబీలో ఖురాన్ కంప్లీట్ అయిపోతుంది, ఆ రోజుతోనే మనం వచ్చి ఈ లైలతుల్ ఖదర్ చేసేయాలి అనే టైప్లో మస్జిద్ని అలంకరించడము ఇవి చేయడం అన్నీ చేయడం తప్పు అవుతుంది. నా ఒక సంఖ్యను ఎవరికి తెలియదు, అల్లాహకు మాత్రమే తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రాత్రిలో అన్వేషించండి అని తెలియజేసినప్పుడు మనము కరెక్ట్గా ఈ రోజే కరెక్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకోవడం కూడా తప్పు అవుతుంది సోదరు. అలాగే చాలామంది మస్జిద్లు వచ్చి అలంకరించుకోవడం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఖయామత్ గుర్తుగా. ఖయామత్ రానున్న కాలంలో వచ్చి మస్జిద్ని వచ్చి అలంకరించడం జరుగుతుంది. ఈరోజు వచ్చి 27వ తారీఖునే చూస్తే మనం వచ్చి మస్జిద్ని అలంకరించుకోవడం మరియు ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ హాజా మరియు వచ్చి ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా మస్జిద్ని అలంకరించడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పొరపాట్లే అవుతుంది, ఎందుకంటే మస్జిద్ని అలంకరించడం ఒక ఖయామత్ గుర్తుగా ఉంది. ఇన్షాల్లా మనం అందుకోసం కూడా ఈరోజు చాలామంది ప్రజలు కూడా చూస్తున్నాం, ఎంతోమంది వచ్చి మస్జిద్ని అలంకరించడము అంటే లైటింగ్స్ పెట్టుకోవడము ఇవన్నీ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఇలాంటి అలంకరణ కాకుండా మస్జిద్ని అలంకరించండి. అది ఎలాగంటే మన ఒక్క నమాజులతో అలంకరించాలి మాషాల్లా. అటువంటి అలంకరణ చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క విధాయితైన కార్యాలు ఏమీ చేయకుండా ఇన్షాల్లా ఈ యొక్క రంజాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం
మనకు ఆరాధన స్వీకరించే విధంగా మనకు ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే భయభక్తులతో గడుపుతూ అలహమాషాల్లా మనం అప్పుడే 21 ఉపాసాలను కంప్లీట్ చేసుకున్నాం. అల్హమ్దులిల్లా మనము ఈ యొక్క ఉపాసాల్లో భయభక్తులతో నడుచుకునే విధంగా అన్ని చేస్తూ ఆరాధన చేస్తూ ఉండండి. ఎందుకంటే అల్లా సుబ్హాన తాలా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ప్రాణం ఇస్తాడు అన్నది తెలియదు. అందుకోసం మనకి ఇది చివరి రంజాన్ అవ్వచ్చు ఏమో తెలియదు, అది అల్లాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనకు మరణానికి రాసి కూడా అల్లా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్షాల్లా ఆరాధనలో వచ్చి నమ్మకమవుతూ ప్రతి ఒక్కరూ కూడా నమాజులను అన్నింటినీ కరెక్ట్గా స్థాపిస్తూ రోజాలో తప్పైన మాటలకు అన్నింటికీ కూడా దూరంగా ఉంటూ ఇన్షాల్లా అల్లా ఒక భయభక్తుల ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చూపించిన విధానం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇన్షాల్లా అల్లా సుబ్హాన తాలా మనందరికీ అటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ ఇన్షాల్లా. అలాగే ఈద్ ఉల్ ఫితర్లో మనకు చేయవలసిన పద్ధతి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఫిత్ర దానం ఎప్పుడు ఇవ్వాలనే దాని గురించి కూడా ఇన్షాల్లా నెక్స్ట్ తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండండి. జజకలకైతే అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. అల్లా సుబ్హాన తాలా మనందరికీ నరకొక బాధ నుండి దూరం చేయగాక, అల్లా సుబ్హాన తాలా మన ఒక రోజాలను స్వీకరించగాక, అల్లా సుబ్హాన తాలా మనం ఈ ఉపాసనలు ఉన్న చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసి ఉంటే అల్లా సుబ్హాన తాలా మన అన్ని కూడా క్షమించగాక. అలాగే మన ఒక పెద్దలైన ముస్లిం సోదరులు ఎవరైతే వచ్చి కబర్లో ఒక బాధలు పడుతున్నారో వాళ్ళ ఒక కబర్ని వచ్చి విశాలం చేయగాక, వారి బాధలన్నీ దూరం చేయగాక, అల్లా సుబ్హాన తాలా మన అన్నలను కూడా కబర్లోనికి చేర్చేటప్పుడు ముంకేర్నంటే ప్రశ్నలు సులభతరం చేయగాక, అల్లా సుబ్హాన తాలా మన మీద కర్ణ దృష్టితో మనకి చూడుగాక, అలాగే మనకి ఖురాన్ సిఫార్సు చేసే భాగ్యాన్ని ప్రసాదించగాక, మనకు కబర్ను కూడా విశాలం చేయగాక, మనందరినీ లేపే రోజున అల్లా సుబ్హాన తాలా కరుణ కటాక్షంతో మనకి అశ్ర మైదానంలో ఆయన ఒక సింహాసనం ఒక నీడని ప్రసాదించగాక, అల్లా సుబ్హాన తాలా మన యొక్క లెక్కలను చూసే రోజున చూసి ఉన్నట్టు మన లెక్కలను చూసి మనందరికీ కూడా అల్లా సుబ్హాన తాలా స్వర్గాన్ని ప్రసాదించగాక, ఈ స్వర్గంలో అల్లా సుబ్హాన తాలా మనందరికీ ఒక అత్యున్నతమైన ఉన్నతమైన ప్రదేశాన్ని మనకు ప్రసాదించగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.